సిపిఎస్ అంశంలో ప్రధానంగా ఇవాల 10 ఇయర్స్ పిఆర్ఎస్ అనేది కూడా పూర్తి స్థాయిలో మన యొక్క ప్రయోజనాలు దెబ్బకొట్టే విధంగా ఉన్నది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చున్నారో వచ్చిన అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారని చెప్తున్నారో మరి దాదాపుగా మే నాటికి 3 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నది. ఎలక్షన్ ముందు అసలు నేను కమిటీలతోనే కాలక్షేపం చేయమని చెప్పేసి దాదాపు 3 కమిటీలు వేశారు. అది కూడా టక్కర్ రిపోర్ట్ మీద. టక్కర్ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే మొట్టమొదటి పాయింట్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎస్ నుంచి ఓపీఎస్లో రావడానికి పూర్తి స్థాయి అధికారం ఉన్నదన్న విషయాన్ని చాలా స్పష్టం చేసింది. అలాంటి రిపోర్ట్ మీద 3 కమిటీలు వేసి ఆ 3 కమిటీల రిపోర్ట్లు ఏం చెప్పినాయో చెప్పకుండా మరి సజ్జల గారు వచ్చేసి బడ్జెట్ మొత్తం సిపిఎస్ అడిగే పోతుందండి వాడు రద్దు చేస్తే చెప్పడం అనేది మేము ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ తీరు ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు కూడా భారతదేశంలో పశ్చిమ బెంగాల్లో ఓపీఎస్ అమల్లో ఉన్నది. అంత మాత్రం చేత పశ్చిమ బెంగాల్ బడ్జెట్ మొత్తం ఎంప్లాయీస్కి ఇవ్వటం లేదు కదా. అదేవిధంగా 2004 వరకు కూడా మన రాష్ట్రంలో కూడా ఓపీఎస్ అమల్లో ఉన్నది. అంత మాత్రం 2004 ముందు ఉన్న బడ్జెట్ మొత్తం ఉద్యోగులకు ఇస్తున్నారా అన్న విషయాన్ని నేను ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. మరి చాలా స్పష్టమైన మార్గాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం. ఆర్టికల్ 309 అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అత్యంత అత్యున్నతమ అధికారం భారత రాజ్యాంగం ఇచ్చింది. ఆ 309 ప్రకారం మనకి ఏదైతే సిపిఎస్ అమలు చేయడానికి రాష్ట్రంలో జీవోలు ఇచ్చారు 653, 54, 55 జీవోల్లో చాలా స్పష్టంగా ఆర్టికల్ 309 ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పని అధికారులు ఉపయోగించి 1/9/2004 తర్వాత రిక్రూట్ అయిన రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా మేము ఆ యొక్క ఓపీఎస్ని అమెండ్మెంట్ చేసి సిపిఎస్ ప్రవేశపెట్టడం ఇచ్చారు. కాబట్టి ఆర్టికల్ ప్రకారం మనం పూర్తి స్థాయిలో ఓపీఎస్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 57 మేము చాలా స్పష్టంగా ఓపీఎస్లోకి వస్తే ఆ డబ్బులు ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలో ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటి ద్వారా సిపిఎస్ ఖచ్చితంగా రద్దు చేయొచ్చు. ఆ విధంగా సిపిఎస్ రద్దు చేస్తేనే మనకు ఎందుకంటే ఇవాళ పీఆర్సీ 10 సంవత్సరాలు అవుతుంది, మ్యాచింగ్ గ్రాంట్ మనకు 4 నెలల పడతారు, 6-2 నెలలు అవుతుంది. డిఏ లేవు, పీఆర్సీ లేవు, మ్యాచింగ్ గ్రాంట్ లేవు, సిపిఎస్ విధానం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, ఫెయిల్ అవుతుందనే విషయం నియంగా చెప్పింది, కాగ్ రిపోర్ట్ కూడా చెప్పింది. కాబట్టి మనం ఓపీఎస్ రద్దు అయ్యే వరకు మన ఈ కార్యాచరణ పీఆర్సీ సాధన సమితి కార్యాచరణ ముందుకు పోవాలి. స్ట్రైక్ అయితే కానివ్వండి, ఇతర కార్యక్రమం ఏమైనా కానీ ఎక్కడైనా మిగతా అంశాలు తాపేసేయకుండా సిపిఎస్ రద్దు అంతిమం అయ్యేదాకా ఈ కార్యక్రమం కొనసాగించాలని చెప్పేసి మన వేదిక మీద పీఆర్సీ సాధన నాయకులు వెంకటరెడ్డి గారు కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను.